అవండీ అందరికీ నమస్కారం నేను గీతా భగత్ అయితే బయట అయితే కరోనా చెలరేగిపోతూ ఉంది అందుకే థియేటర్స్ వరకు ఆడియన్స్ వెళ్ళట్లేదు కానీ మంచి సినిమాలు చూడడం ఎలా ఎక్కడ చూడాలి అంటే ఆహా ఆహా లాంటి కంటెంట్ ని మనందరి ముందుకు తీసుకొచ్చేస్తోంది ఇప్పటికే 100% తెలుగు కంటెంట్ ని మనందరికీ అందించే ఆహా ఇప్పుడు ఒక సరికొత్త సినిమాతో మన ముందుకు వచ్చింది ఇప్పటికే ఈ సినిమా ఇచ్చినందుకు టీం కి చెప్పేస్తున్నారు ఆడియన్స్ థాంక్యూ అని యాక్టర్స్ కి చెప్పేస్తున్నారు థాంక్యూ అని ఇందుకి దాని టైటిల్ ఏ థాంక్యూ బ్రదర్ మరి ఈ ఫిల్మ్ గురించి నేను ఎంత మంది ఉన్నారని ఇంట్రో ఇస్తే గనుక నాకు తెలిసి ఫిల్మ్ 1 అవర్ 40 మినిట్స్ అండి నాకు ఇదే 30 మినిట్స్ పడుతుంది ఇక్కడ ఎందుకంటే నాతో పాటు ఐదుగురు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ 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 అంటే నేను కంగ్రాచులేషన్స్ వెంటనే థాంక్యూ చెప్పాలనుకుంటున్నాను సో చాలా మంచి ఫిల్మ్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ సో ఈ ఐడియా వచ్చినందుకు థాంక్యూ అండ్ ఇవాల్ ఇంటర్వ్యూకి మీరు అందరూ కలిసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో అంటే ఒక సరికొత్త ఫిలిం అని అనిపించింది మేబీ ఇప్పటివరకు చాలా కమర్షియల్స్ చూసాం రకరకాలుగా ఉంటాయి కదా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఇలాంటివన్నీ ఓకే నేను ఇంత మాట్లాడేస్తున్నాను కానీ మీరేమిటి డైరెక్టర్ రమేష్ గారు అండ్ అబ్బాయిల ఆర్డర్లో వస్తున్నాను ఇక్కడ విరాజ్ అశ్విన్ Thank you. And the producer Sharad garu. One second. ఈవిడెవరో కొంచెం కనపట్టడం కష్టంగా ఉంది. ఈవిడ అన్న సెకండ్ లీడ్ చేశారా ఇందులో? నేను ఏమన్నా మిస్ అయ్యానా ఇందులో? ఆవిడ మెయిన్ లీడే చేశారు మదర్ రోల్. సో అర్చన యా. సో అసలు ఈవిడ అయితే నేను మాస్క్ తీయమని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా కూడా మనం గుర్తుపట్టేస్తాం ఎలా అయినా గుర్తుపట్టేస్తాం సో సో ఎలా అయినా గుర్తుపడే ఆ హైట్ సో ఏ హాయ్ 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 ఐఎమ్ వెరీ నెగటివ్ పర్సన్ అని చెప్పుకోవాల్సి వస్తుంది నాకు మీ ఫిల్మ్లో అంతా పాజిటివిటీ కనిపించింది చాలా సో దాన్ని స్ప్రెడ్ చేశారనిపించింది ఒక మంచి ఐడియా అండ్ ఒక హ్యుమానిటీని కూడా స్ప్రెడ్ చేసిన ఫిల్మ్ అనిపించింది నాకు అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అనిసూయ మీకు బికాజ్ అదేంటో మీరు చూస్ చేసుకుంటున్నారా లేకపోతే మంచి స్టోరీస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నాయో తెలియట్లేదు కానీ సో ఒకదాని తర్వాత క్షణం ఒక మార్క్ అయితే అండ్ దాని తర్వాత రంగస్థలం అండ్ ఇప్పుడు ఇది సో థ్యాంక్ యూ బ్రదర్ ఈ స్టోరీస్ ఎలా జరుగుతుంది అసలు ఎలా వస్తున్నాయి మీ వరకు ఐ థింక్ దేర్స్ నో క్యాల్కులేషన్ ఏమో అని నాకైతే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నా నరేషన్ విల్ బీ ఆర్గానిక్గా అవుతున్నాయి అంత సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సమపాళ్లలో ఉంటేనే అవుట్పుట్ ఇలా వస్తుంది లైక్ నేను చూస్ చేసుకోవడమో లేకపోతే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అంత టీమ్ అందరూ అన్సియ చేస్తే బాగుంటుందనేమో అనుకోవడం ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఓకే సో అండ్ I believe in virtue, so I think. So, of course, yeah, అది కూడా ఉండొచ్చు కానీ ఇనుము అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటారు కదా అలా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట మంచి స్టోరీస్ బేసిక్గా ఒక మంచి స్టోరీ రావాలంటే యాక్టర్ చాలా కష్టపడుతూ ఉంటారు యూనో చాలా స్టోరీస్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అండ్ మీ వర్క్ కూడా వస్తూ ఉంటాయి అలా కొన్ని స్టోరీస్ మీరు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమా బాగుండడానికి బాగాలేకపోవడానికి నచ్చడానికి ఆడియన్స్కి నచ్చకపోవడానికి ఒక క్యారెక్టర్ నచ్చడానికి నచ్చకపోవడానికి మెయిన్ ద ఫౌండేషన్ హ్యాస్ టు బి కథ ద రైటర్ హ్యాస్ టు రైట్ క్యారెక్టర్స్ లైక్ దాట్ అది గట్టిగా ఉంటేనే మాకైనా ఆ పుష్ వస్తుంది టు యునో పర్ఫామ్ ఇన్ అ వే ఐ టేక్ థ్యాంక్ యూ బ్రదర్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ప్రియా మై మోస్ట్ ఐ మీన్ టాప్స్ ద లిస్ట్ మేబీ ఆఫ్ క్యారెక్టర్స్ బికాజ్ చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి ఎవరికైనా లైక్ నా అంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్తూ ఉంటే కూడా నాకు అనిపించింది ఇప్పుడు యాంకర్లు కూడా అడుగుతుంటే మీరు ఇంత గ్లామర్గా ఉంటారు ఈ క్యారెక్టర్లు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఐఎమ్ లైక్ నేను తీసుకునేటప్పుడు అంత ఆలోచన ఉండదు బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ పీపుల్ లైక్ రైట్ ఫ్రమ్ అడవిశేష్ సుకుమార్ గారు ఆర్ రమేష్ గారు నేను అంత బికాజ్ ఆన్ టీవీ ఐ డూ ఆల్ ద మంకీ వర్క్ దట్ ఐ క్యాన్ సో అలా ఉన్నా కూడా నాలోని నటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే లాంటి క్యారెక్టర్స్ రాయడం గుర్తుపెట్టుకుని నా క్యారెక్టర్స్ ఇవ్వడం ఇస్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పులింగ్ ఇట్ ఆఫ్ అండ్ దే రైటింగ్ ఇట్ ఫర్ మీ అండ్ థింకింగ్ అబౌట్ మీ సో బట్ ఫర్ మీ లైక్ అంటే యాంకర్స్ దాంట్లో అదే ప్రపంచం కాబట్టి దాంట్లోంచి నాకు మీరు యాక్టర్గా చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ చాలా ఐ అండర్స్టాండ్
సో ఆఫ్ కోర్స్ గ్లామర్ మేము యునో స్మాల్ స్క్రీన్ మీద కూడా చూడడం జరిగింది బట్ టాలెంట్ అనేది మేము ఇక్కడ చూడడం జరుగుతుంది అన్నమాట వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఫిల్మ్స్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ అన్న క్యారెక్టర్స్ లైక్ ప్రియా అన్న ఇట్ విల్ గివ్ చాలా హోప్ అండ్ చాలా స్ట్రెంగ్త్ టు రైటర్స్ టు రైట్ క్యారెక్టర్స్ లైక్ దిస్ ఇమాజిన్ ప్లేయింగ్ అ 9 మంత్ ఓల్డ్ ప్రెగ్నెంట్ ఇవన్నీ నేను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దేర్ సో మెనీ వెబ్ సిరీస్ ఆర్ ఒరిజినల్ దట్ ఐమ్ వాచింగ్ బ్రహ్మాండమైన కంటెంట్ అబ్బా ఇక్కడ ఎవరన్నా తీస్తే బాగుండు మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకున్న తరుణంలో దేవుళ్ళు నరేట్ చేశారు ఇన్ వచ్చి ఇలా ఉంటుంది అని అది లైక్ వా ఇదే కదా నాకు కావాలి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఇది కదా కావాలి అనే ఫీలింగ్ వచ్చింది సో ఐ హోప్ దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ రైటర్స్ టు కమ్ అప్ విత్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ రైట్ సో రమేష్ గారు కరెక్ట్ ఒక పాయింట్ అనేది బేసిక్గా ఫిల్మ్ మేకర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నదేంటి అండ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నదేంటి ఏం నడుస్తున్నాయనే చూస్తూ ఉంటారు బట్ చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎప్పటికీ నిలిచిపోయేవి వీటన్నిటిని పక్కకు పెట్టేసి డిఫరెంట్గా థింక్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఉండిపోతుంది సో దాన్నే మనం యూనో క్లాసిక్ ఫిలిమ్స్ అనో లేకపోతే ఇలా పిలుస్తూ ఉంటాం సో ఈ పాయింట్ రావడానికి రీజన్ అంటే ఓటీటీలో ఇప్పుడు చాలా చాలా డిఫరెంట్ కంటెంట్స్ మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ కానీ సో డిఫరెంట్ కంటెంట్స్ చూడడం వల్ల వచ్చిన ఐడియానా అంటే ఓటీటీకి అయితే మనకి కొంచెం లైన్స్ని కొంచెం మనం క్రాస్ చేయొచ్చు లేకపోతే దాన్ని చెరిపేయచ్చు అన్న ఐడియాతో వచ్చిందా ఏం జరిగింది డెఫినెట్లీ ఇప్పుడు దాకా దే వాజ్ అంటే బిగ్ మీడియం థియేటర్ వాజ్ ది మీడియం అండ్ దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బిగ్గర్ మనీ బిగ్గర్ గేమ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ కాంట్ అంటే అన్ని స్టోరీస్ చెప్పలేం థియేటర్లో సో దేర్ ఇస్ దిస్ న్యూ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్ విచ్ ఇస్ గోయింగ్ ఓటీటీ అని వచ్చింది దెన్ లాట్ ఆఫ్ స్టోరీస్ కెన్ బి టోల్డ్ హియర్ అని అనిపించి ప్రాబబ్లీ ఫ్రమ్ దేర్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇలాంటి మంచి కొత్త కథలు చెప్పచ్చు ఇక్కడ దేర్ ఇస్ బి ఫౌండ్ వన్ ఏరియా విచ్ కెన్ బి యూస్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అలా వచ్చిన థాట్ యాక్చువల్లీ అండ్ కొత్త కథలు చెప్పాలి అంటే యాక్చువల్లీ మనం పాత కథలు చూసి ఉంటాం ఇదే ప్రపంచంలో పెరుగుతాం కాబట్టి ఐడియాస్ కూడా దాని రిలేటెడ్ వస్తూ ఉంటాయి కొత్తగా థింక్ చేయాలి కదా ఇది ఎలా చాలా మంది థింక్ చేస్తున్నారు చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి కూడా బట్ అదేంటంటే ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం థియేటర్లో ఈ ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం అది బ్రేక్ చేయాలంటే ఎవరో ఒకరు ఒక స్టెప్ చేయాలి నాది ఒక చిన్న స్టెప్ ఐ జస్ట్ ట్రైడ్ వన్ దెర్ ఆర్ బిగ్ ఫిల్మ్ దెర్ ఆర్ నైస్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు టు బట్ ఆ స్టెప్ తీసుకోలేకపోయారు ప్రాబ్లీ ఓటీటీలో దిల్ వెంచర్ ఇంటూ దోస్ థింగ్స్ ఈ ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆగిపోయిందా అలా లేదు ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నైజీరియన్ ఫిల్మ్ దెన్ I was part of that script too. Yeah, I want to clear this off before because chala speculation articles release ki mundu rasestu unde kada okka nisham naku clarity id after release thank you yeah thank you sister lovely lovely so అప్పుడు రమేష్ గారు నేను కూడా అనుకున్నాం అన్నమాట ఇద్దామా క్లారిటీ అనవసరంగా మన బికాజ్ as much as this is an inspiration this is as original as it can it be is, yeah. So ramesh sir kanpichinanta subtle silent only were kaadu he is a bundle of talent he has done so much I feel aina rooprekhalaina aina what all he has done he is all positive aina ela kanipistunnarante aina ippude pinchukuntunnam So I am trying to say that I never knew there is a world like that Nigerian films in amazing content and so he worked on many Nigerian films also చిన్న యాంకర్లా మీరు మాట్లాడరా సో అంటే నేను ఐ వర్క్ ఇన్ ద నైజీరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాట్ చాలా సినిమాలు చేశాను అక్కడ నైజీరియాలో సెలబ్రేషన్ టూర్ చేసేవాళ్ళు లేదు వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ నైజీరియా టు మాస్క్ వేసుకొని అక్కడ వరకు ఇప్పుడు నైజీరియా లాగే ఉంది ఇంట్లో ఉన్నా కూడా మచ్ బెటర్ ఇన్ కంటైనింగ్ ద వైరస్ దెన్ అస్ సో ఇట్స్ అ బెటర్ ప్లేస్ టు బి అట్ ద మూమెంట్ సో అలాగా బికాస్ ఆఫ్ మై నైజీరియన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ యునో దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ విత్ మీ కొలాబరేటివ్ ఫీచర్ ఫిల్మ్స్ ఓకే విచ్ ఐ ఐమ్ పార్ట్ ఆఫ్ సో దట్స్ హౌ దిస్ హోల్ థింగ్ కేమ్ అవుట్ ఓకే నైజీరియాలో రిలీజ్ అవ్వబోతుంది థ్యాంక్ యూ ఓ ఇప్పుడు ఓకే నేను ఇంకా ఇప్పటి వరకు మన తెలుగు టాలీవుడ్ స్టారే అనుకున్నాను వీళ్ళందరూ తర్వాత నుంచి వరల్డ్ స్టార్స్ అయిపోతారు దిస్ ఇస్ ఆఫీషియల్లీ ది ఫస్ట్ నైజీరియన్ ఇండియన్ కొలాబరేషన్
వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ గైస్ సీరియస్లీ యా బట్ ఈ ప్రాబ్లం అనేది ఎస్పెషల్లీ అంటే లిఫ్ట్స్ రీసెంట్గా నేను న్యూస్ కూడా చూసాను అపార్ట్మెంట్ పేరు చెప్పాను కానీ ఫ్లాట్స్ పేరు ఎక్కడో స్టక్ అయిపోయారు వాళ్ళ మనవరాలను ఎత్తుకోనో లేకపోతే ఫాదరో రీసెంట్గా స్టక్ అయ్యారు ఒక న్యూస్లో కూడా రావడం జరిగింది సో అది ఎంత హారబుల్ అంటే చాలా మందికి ఫోబియా కూడా ఉంటుంది అవునవును పెద్దవాళ్ళు లిఫ్ట్లో వెళ్ళరు ఐ హ్యావ్ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ నేను లిఫ్ట్ ఎక్కను ఓ మై ఓకే ఓ మేబీ ఇలా ఉండడానికి కూడా రీజన్ అదేనేమో కుడ్ బి ఒక పక్కన ఎక్సర్సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది యా గాడ్ గేవ్ హర్ దిస్ ఫిల్మ్ గో అండ్ క్లియర్ దట్ ఫోబియా ఆఫ్ యువర్స్ ఇన్ దిస్ లిఫ్ట్ అండ్ ఎందుకంటే థాంక్స్ బ్రదర్ కోసం ఉన్నంత సేఫ్ లిఫ్ట్ లో నా జీవితం మొత్తం కల్పన లేని ఇప్పుడు ఏంటి ఇప్పుడు లిఫ్ట్ లోనే వెళ్తున్నారా ఎలివేటర్ యూస్ చేస్తున్నారా స్టేర్కేస్ స్టేర్స్ ఆల్వేస్ స్టేర్స్ ఓకే స్టిల్ మీరు పోకట్లేదండి కానీ బట్ ఒక మంచి సినిమా ఇచ్చింది సో లిఫ్ట్ ని ఒక బ్యూటిఫుల్ గా నాకు తెలిసి లైఫ్ లాంగ్ గా చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తుంటుందేమో థ్యాంక్ యూ లిఫ్ట్ థ్యాంక్ యూ బ్రదర్ యా ఎవ్రీ టైమ్ ఐ అంటే దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ స్టేర్ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్ అక్కడ తప్పకుండా ఇక్కడ లైక్ స్టార్ హోటల్స్ యూ హ్యావ్ టు టేక్ ద కరెక్ట్ ఎలివేటర్ అప్పుడు నొక్కినప్పుడు అలా సౌండ్ టింగ్ అని రాగా నాకు థ్యాంక్ యూ బ్రదర్ గుర్తు మీకు అలాంటి సైకలాజికల్ గా లైక్ ఏమైపోతుందో ఇట్స్ సో స్కేరీ ఇప్పుడు అనుకుంటున్నాం కానీ బయట చూసే వాళ్ళకి పెద్ద ఏం తెలియదు అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది లైక్ సడన్ గా వి రిమెంబర్ ఎవ్రీథింగ్ ఏంటి ఇఫ్ అవర్ లైఫ్ ఎండ్స్ నౌ సడన్ గా పడిపోతే ఏంటి పరిస్థితి వెరీ స్కేరీ సో నాట్ ఫిల్ వెరీ స్కేరీ ఆ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఓకే సో దట్ వాస్ స్టిల్ నాట్ అ కోవిడ్ సినారియో యా ఐ పుట్ దిస్ ఫిల్మ్ ఇన్ అ కోవిడ్ సినారియో ఇట్స్ మచ్ మోర్ దేర్ ఇస్ నో హెల్ప్ ఇప్పుడు ఇంకా ఉండదు కదా జనాలు ఉండరు యా కాంట్ కాల్ ఎనీవన్ కరెక్ట్ వచ్చే సిచువేషన్ లో ఉండరు సో లక్కీగా మేము అప్పుడు ఏంటంటే మాకే అప్పుడు 1.5 అవర్ పట్టింది టు సమ్మన్ కమ్ అండ్ హెల్ప్ us 1.5 అవర్ పట్టింది బా లైక్ దట్ యా ఓకే బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ కదండి లిఫ్ట్ కైనా లిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా అంతే కదండి సినిమాని లిఫ్ట్ చేయాలన్నా సో మీ లిఫ్ట్ వీళ్ళందరికి ఎలా వచ్చిందండి అసలు ఎలా ఇచ్చారు మీ లిఫ్ట్ ఎలా మీరు ఎలా ఎక్కారండి లిఫ్ట్ వన్ కామన్ ఫ్రెండ్ శ్రవంత్ అని కామన్ ఫ్రెండ్ టు రమేష్ అని సో జనరల్లీ ఐ వాంట్ టు మేక్ ఫిలిం ఎప్పటి నుంచో ఉంది బట్ కథలు వింటూ ఉండేవాడిని ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని కాదు సో ఐ వాంట్ సంథింగ్ వెరీ స్మాల్ క్యూట్గా ఏదో చేయాలి అనుకునేవాడిని సో ఆ టైంలో దిస్ స్క్రిప్ట్ హ్యాస్ కమ్ లైక్ ఈ లాక్డౌన్లో ఈ నరేటెడ్ స్క్రిప్ట్ అండ్ జూమ్ కాల్ లిఫ్ట్ అంతే అన్నాను ఇంకా బడ్జెట్ తెలిసినంత వరకు actors and limited locations and ee time lo chaala important so that's, I mean, that's one reason to so we turned up in that way right. covid lo we just first lockdown open cheyagane we, right. we picked the location yeah. that way okay cheyadam kuda ante subtle ga neat ga chestunnam yeah right right అండ్ యా మిమ్మల్ని చూసినప్పుడు అలా మదర్ రోల్ అనాలంటే అది కొంచెం కష్టంగా ఉంది బట్ యాక్టర్స్ అంటే అంతే కదా అఫ్కోర్స్ యాక్టర్స్ అంటే అంతే కదా ఏదైనా ఏ రోల్లో అయినా వాళ్ళు అలా ఎస్ అండ్ నాకు డైరెక్టర్ గారు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చెప్పడం జరిగింది అనమాట ఇందులో ఫీమేల్స్ ఎక్కువగా మెయిన్ లీడ్స్ సో వాళ్ళే అశ్విన్ లైఫ్లో ఆ క్యారెక్టర్ లైఫ్లో పిల్లర్స్ అని చెప్పి సో మీ క్యారెక్టర్ గురించి మీ క్యారెక్టరైజేషన్ గురించి నా క్యారెక్టర్ మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో స్టక్ అయ్యారా లేదండి ఓకే ఇప్పుడు కంటిన్యూ ఐ యూస్ టు ప్లే స్టక్ చేసుకోండి అయ్యో ఇరుక్కుపోయినప్పుడు నన్ను ఎవరో కాపాడండి ఓకే ఐ యూస్ టు స్టాప్ ఇట్ ఇన్ మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్స్ ఏమంటే ఎప్పుడు అది మళ్ళీ సినిమాలో ఏమైనా చూపించారండి బయటకు రావడం ఎలా అని లిఫ్ట్ లోంచి ఆయనకి ఫస్ట్ అది ఏమన్నా ఉంటే ఇవ్వండి ఇలా ఆడి ఆడి స్ట్రక్ అయితే రావడానికి యూజ్ అవుతుంది అది యా ప్లీజ్ కంటిన్యూ సారీ అందరూ నన్ను సౌందర్య క్యారెక్టర్ ఐ మీన్ ఇట్ హెస్ యాక్చువల్లీ నీల్డ్ సౌందర్య అంటే అర్చన అంటే అందరికీ సౌందర్యనే గుర్తొస్తుంది సో దిస్ భాను ఈజ్ అ టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ దానివల్ల నాకు అండ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ రమేష్ గారు వెన్ హీ టోల్డ్ మీ
about the story and all. And he, as I saw him and when I understood the way he, when he narrated, until he wants completely very subtle, lockdown was the best time that audience also changed their mindset to OTT and web series kind of ఇది అదంతా ఎక్కడ ఎక్కడ చేశారు మీరు సెట్టా లేకపోతే ఏదైనా అవును ఓకే ఓకే ఎందుకంటే ఎక్కువ డేస్ పడుతుంది కదా నెంబర్ ఆఫ్ డేస్ లైక్ మీరు వేరే ఈ అపార్ట్మెంట్ లోనో లిఫ్ట్ చాలా పాసిబిలిటీ ఉండదు అండ్ ఫస్ట్ థింగ్ షీ ఆస్క్డ్ ఆల్సో ఐ వి షూటింగ్ ఇన్ రియల్ లిఫ్ట్ లిఫ్ట్ అంటే ప్రాబ్లం ఎందుకు ఒకవేళ ఈ హైట్ వలన ఇంతకు ముందు ఏమన్నా కొంచెం తగ్గుతూ ఉంటుందా పైన నాకు నాకు యాక్చువల్లీ ఎత్తులు అంటే భయం కాదు ఇంత ఎత్తుగా ఉండి ఎత్తులంటే అన్నాడు ఓ నిజంగానే ఇంత హైట్ లో ఉండి చూస్తే ఏదైనా ఎత్తుగానే అనిపిస్తుంది అసలు ఐఎమ్ లైక్ ఈవెన్ ఇఫ్ యు టేక్ మీ టు అ హైయర్ ఫ్లోర్ నేను స్ట్రేట్ చూస్తే బానే ఉంటాను కింద చూస్తే పడిపోతా అవును ఎందుకంటే ఇప్పుడు ఆవిడ 6th ఫ్లోర్ తీసుకెళ్లి మనం నుంచో పెడితే ఆవిడ అక్కడ నుంచి చూస్తే 7th ఫ్లోర్ అనుకుంటుంది ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంది కొన్ని వీక్నెస్లు భయాలు ఉంటాయి సో అలా ఈ క్లాస్ట్రోఫోబిక్ అండ్ హైట్ సంథింగ్ బట్ లిఫ్ట్ది ఏంటంటే నాకు ఈవెన్ వెన్ ఐఎమ్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా క్యారవాన్లో కూర్చోలేను నేను నాకు ఐసీయూలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బెడ్ అలాగే ఉంటుంది చాలా చిన్నగా మన వర్క్ ప్లేస్ అలాగే ఉంది నేను ఏం చేస్తున్నప్పుడు బయటికి వచ్చేసి చెట్టు కిందన కూర్చుని బుక్ చదువుకుంటాను ఓకే థ్యాంక్స్ టు ఓటీటీ ఇప్పుడు ఏదో సిరీస్ చూస్తూ ఉంటాను ఓకే బట్ ఐఎమ్ ఐ హ్యావ్ దట్ క్లోజ్డ్ క్లోజ్గా ఉండకూడదని అది సెట్ కదా అది పైకి వెళ్ళదు కిందికి రాదు అని తెలుసు కదా ఇట్స్ క్లోజ్డ్ బట్ షీ ఇస్ ఎంటర్టైన్ ఎవ్రీవన్ ఈ లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఓపెన్ అయి ఉండింది కదా అందరూ కనబడుతూనే ఉంటారా ఎంత బాగుంటుంది అండి సెట్ పాటలు పాడుకున్నారు ఒక పాట అనసూయ అందిస్తే వెంటనే సురేష్ ఒక పాట అనుకుంటాడు అలా పాడుకుంటూ షూట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు లేని వాళ్ళ పేరు చెప్తే నేను కష్టం ఏమో అది ఇక్కడ లేని వాళ్ళు అంటున్నాను సో సురేష్ గారు కొంచెం కష్టం కానీ ఇప్పుడు పాడడం అంటే ఓన్లీ సెట్ లోనేనా నో ప్రమోషన్స్ లో నో ఐమ్ ఆస్కింగ్ సీరియస్లీ ఏది యూ సింగ్ ఆ సాంగ్ నేను నా గొంతుతో వాళ్ళు అనవసరంగా చూసే వాళ్ళు ఇది చేద్దామే కదా పాండమిక్ భయపడుతుందో లేదో పాండమిక్ వాళ్ళు భయపడతారో లేదో కరోనా వాళ్ళు భయపడతారో లేదో నేను పాడే మాత్రం ఖచ్చితంగా భయపడతారు సో నేను భయపెట్టాలనుకోవట్లేదు పాడితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు శృతి లయ అనే వాళ్ళు సో టెన్షన్ లేదు యా యా ప్లీజ్ కమ్ ఆన్ ఇప్పటి వరకు మీరు చూసారు ఇంటర్వ్యూ ఇప్పుడు మనం పాటల ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యాం ముందుగా మన ముందుకు వచ్చిన సింగర్ మీరు చెప్తారా లిరిక్స్ ప్రణయ బంధమే కాదు ఫస్ట్ ఏంటది ప్రణయమందమే నువ్వు కలిసిన క్షణము అందమే కలిసి నడిచిన క్షణం మళ్ళీ క్షణం ఎందుకు వస్తుంది ఇదంతా కట్ అసలు కట్ నాకు లిరిక్స్ ఉంటేనే పాట ఎవరు లిరిక్ రైటర్ లిరిక్ రైటర్ ని పిలిపించరా కొంచెం ఐ లవ్ ద లిరిక్స్ ఆఫ్ దిస్ సాంగ్ సో మచ్ బట్ అసలు టైం కుదరలేదు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రమోషన్ టెన్షన్స్ ఎంత ఉందంటే ప్రశాంతంగా వినలేకపోతున్నాను నిజంగా అండ్ వన్ మోర్ క్వశ్చన్ లైక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లైక్ పిల్లలు ఉన్నారు బట్ మళ్ళీ అగైన్ ప్రెగ్నెన్సీ యూనో అది వేసుకొని ఆ గెటప్ అయినా కూడా ఎంతైనా కూడా దానికి ఎంతో కొంత యూనో ఆ ఎమోషన్స్ అనేది కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి మదర్కి సో అది మార్నింగే గెటప్ వేసుకోగానే ఎలా అనిపించేది అని ఐ రియలీ వాంట్ నో లైక్ యూ షుడ్ ఆస్క్ ది అదర్స్ బికాస్ రమేష్ సార్ నేను పొట్టేసుకుని వచ్చిన తర్వాత కూడా నడకాదంతా హీ వాస్ సో హ్యాపీ ఓకే సో హ్యాపీ అండ్ కైండ్ ఆఫ్ టెన్స్ సరిగ్గా కూర్చో అంటే I was considering her that she was a anta we were involved melli kuchinaapudu kuda nenu koncham kangar padam melli kucho whatever ade naaku telika first 2 days aithe nenu dardara ani durupoyadanni ayyo pottundani marchipoyadanni anamata ante chaala it was meeru cinema chustunte chusani yeah yeah I was given a proper silicone potta like it was as heavy as baby like would be yeah యాక్చువల్లీ బేబీ ఉన్నప్పుడు ఇంకా కంఫర్టబుల్ ఉండేది లైక్ అండ్ దిస్ వాస్ హెవీ టు యాక్చువల్లీ దిస్ వాస్ హెవీ అంతే కదా బేబీ అయితే కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలవాటు అవుతుంది మేబీ నో ఇట్ ఇస్ ఇన్ ద వాటర్ కాబట్టి ద బేబీ విల్ బి ఫ్లోటింగ్ సో ఆ వెయిట్ అంత తెలియదు ఐ యామ్ టెల్లింగ్ యు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే బట్ దిస్ బెల్లీ వాస్ ప్రాపర్లీ హెవీ డెఫినెట్ గా నేను రియల్ లైఫ్ లో మదర్ అవ్వడం నాకు చాలా హెల్ప్ అంటే ప్రియాని ఓన్ చేసుకోవడానికి ఈజీ అయిపోయింది చాలా నాకు అండ్
I find it a blessing to be able to play pregnant again, like get all that, because literal ga Ramesh sir, Sharath sir all kuda, I was all the time ayyo lav anpistunna naaki pottade gaani ayyo lav, no dieting, subharanga pette vallu na koorcha petti mari. Okay, ante deeni kosam emanna bugal pogurdu. నీ బుగ్గలు పోకూడదు, అలాగే ఉండాలి, మంచిగా కొసరి వడ్డించి తినిపించేవాళ్ళు. ఇలాంటి రోల్స్ భలే ఉండే, అంటే దాని తర్వాత తగ్గాలి ఎలా పక్కకు పెట్టేస్తే, బట్ ఆ టైం వరకు, ఆ టైం వరకు లైక్ అమ్మాయ ప్రశాంతంగా ఎంత లావైతే అంత హెల్ప్ అవుతుంది క్యారెక్టర్ కి, ఏదైనా తినొచ్చు. అండ్ నేను చాలా పెద్ద ఫుడీ, సో తర్వాత ఎక్కడ వెళ్తుంది కదా, అక్కడ నాకు తృప్తిగా అన్నం ఇచ్చారంటే నెయ్యి ఆవకాయ వేసుకొని ఐఎమ్ సార్టెడ్ ఫర్ లైఫ్. సో అలాంటిది అక్కడ అసలు చాలా బాగా ఉండేది. ఐ యూస్ టు ఈట్ సో యమ్మీ ఫుడ్ తినేసి ఎలాంటి టెన్షన్ లేకుండా, తర్వాత ఇంకా టు షిఫ్ట్ బ్యాక్ టు కినువా ఇట్ వాస్ అ బిగ్ పెయిన్. అక్కడ మదర్ కాబట్టి నేను అడిగాను ఆ ఇమోషన్స్ ఎలా ఉన్నాయని. ఖచ్చితంగా లైక్ అంటే షూట్ చేసేటప్పుడు ఎంతైనా అది షూట్ అని తెలుసు, డైలాగ్స్ ఉంటాయి, ముందే చూసుంటాము, ప్రిపేర్ అయి ఉంటాము, బాగానే ఉంటుంది. బట్ ఎమోషన్ లైక్ యాక్ట్ చేసే టైంలో యూనో ఆ ప్రెగ్నెంట్ లేడీ కానీ లేకపోతే ఆ లిఫ్ట్లో స్టక్ అయింది కానీ, నాకు తెలిసి మీకు ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి, డెలివరీ గురించి ఫిలిం చెప్పినట్టే ఉంది. సో ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది అబ్బాయిలకు కూడా ఏమవుతుందంటే ఒక ఓకే ఇంత పెయిన్ ఉంటుందా దీంట్లో, చాలా వరకు తెలియదు, మేబీ ఫాదర్ అయిన వాళ్ళకి రియలైజ్. ఇప్పుడు మూవీస్ మీరు చూసినట్టుగా అయితే చూసిన తర్వాత విల్ కనెక్ట్ టు దట్ ఎమోషన్, మదర్ ఎమోషన్ కి చాలా కనెక్ట్ అవుతాం మనం. అంటే ఇది ఇగ్నోర్ చేసాం మనం ఇన్ని రోజులు అని ఫీల్ అవుతాం, మనం ఎంత బాగా చూసుకున్నాం మదర్ ని, ఒక చిన్న పాయింట్ లో విల్ గెట్ సో ఎమోషనల్ దట్ ఏంటి ఇంకా ఇవ్వాలి మదర్ కి అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో యా, యాస్ యు సెడ్, ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్టు, సో ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో ఫర్ మీ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది, బికాస్ ఐఎమ్ సీయింగ్ హర్ షౌటింగ్ స్క్రీమింగ్ ఆ పెయిన్ తో, అంటే ఐ ఫెల్ లైక్ నిజంగానే పెయిన్ వచ్చి అరుస్తున్నారు, సో ద బేబీ ఈస్ కమింగ్, సో ఐ ఫెల్ దట్ ఛాన్స్ దొరికితే అందరికి ఇప్పుడు నా పిల్లల్ని కూర్చోబెట్టి ఎస్సా ఎస్సా ఒకసారి నా మీద గట్టిగా అరిచావు ఈ సినిమా చూస్తా. This is like a thank you brother is a weapon to every mother. Oh yeah. I used to ask her, ante she used to explain me, ante nijanga oka pregnant lady ki ela untadi aa time lo, how she feels, I have to know kada. So because I'm in the same situation appudu, so generally abhi character ki he won't realize that ఎప్పుడైతే ఆ బేబీ రావడమో అప్పుడు దెన్ హీ విల్ రియలైజ్, అంతే కదా, అప్పటి వరకు దానికి అంత ఎమోషన్స్ లేకుండా ఒక ప్రాక్టికల్ లైఫ్. బిఫోర్ ద ఓటీటీలో అంటే సెవెంత్ కంటే ముందు ఎవరైతే చూసారో దే వర్ కపుల్ ఆఫ్ స్క్రీనింగ్స్ బై రమేష్ సార్ అండ్ శరత్ సార్ చేసినప్పుడు వాళ్ళందరూ ఒక దాంట్లో నేను ఉన్నా ఒక దాంట్లో నేను లేను, అంటే ఐ వాస్ బిజీ కవరింగ్ చేయకండి నన్ను, నేను లేకుండా వీళ్ళు వేసేస్తున్నారు ప్రీమియర్ మంచి. సో ఆయన సీరియస్లీ కదా, కాదు మీకు కూడా తెలియలే, నాకు తెలియదు ఒక్క ప్రీమియర్ కూడా, కానీ రాగానే హాయ్ అర్చన హవ్ యూ అన్నారు కదా వచ్చి, వెరీ లాంగ్ టైమ్, ఎలా ఉన్నారు ఏంటి అని. ఆయన ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా కదా, షూటింగ్ తర్వాత హీ సేయింగ్ సంథింగ్ మీ గురించి. ఏంటండి సీన్ ఉందని ప్రొడ్యూస్ చేయడానికి ఓకే అన్నారా లేకపోతే? ఆయనకి నెల్లూరులో చాలా ఫ్యాన్స్, ఓకే సుకన్ ఓపెనింగ్స్ అయ్యి వస్తాయని చెప్పి నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అనుకున్నాను, అక్కడ చేపల పులుసు పాత్ర శరత్ గారు కూడా ఫేమస్ అన్నమాట. బట్ కమింగ్ టు దట్ ప్రీమియర్ థింగ్, అక్కడ చూసిన వాళ్ళందరూ ఫోన్ చేసి పర్టికులర్ గా నా గురించి చెప్పారు. ఆ తర్వాత హౌ Viraj as Abhi, the proceedings in the lift, tane emote chesina konni vishayalu, where ammani gurtu techukunna sandarbhalu, just small things, just remembering her and amma anadam ma anadam, you know, those things akkade ed chesaranta andaru. Almost like under Abhi's character reborn ayinattu. కానీ నిజంగానే లైఫ్ లో ప్రతి అంటే సినిమాలు కూడా అదే చూపిస్తాయి, రియాలిటీకి దగ్గరగానే. ఇప్పుడు చెప్పిన కంటెంట్స్, ఇలాంటి కంటెంట్స్ అయితే ఇంకా రియాలిటీకి బాగా దగ్గరలో ఉంటాయి. కొంతమంది ఉంటారు చాలా, ఎందుకంటే దాని వెనకాల స్టోరీ ఏంటంటే రియాలిటీగా నేను ప్రెగ్నెంట్ ఉన్నట్టు నిజంగా నన్ను మేపడం, నాకు లుక్ అలా ఉంచడం, రియల్ గా లిఫ్ట్ లో ఉన్నంత లిఫ్ట్ ఎంత ఉందో అంతే చేయడం, కొంచెం స్పేస్ ఇవ్వకుండా చాలా మెథడ్ యాక్టింగ్ చేయించారు.
స్పేషియస్ గా పెడతా నీట్ గా రిలాక్స్ అయ్యేలా. అది ఎంత టైట్ గా ఉంటే అంత ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. అండ్ ఇంకొకటి రియల్ గా అక్కడ చేసే వాళ్ళు ఫీల్ అయితేనే చూసే వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. సో మేబీ అందుకే ఇంకొంచెం హెల్ప్ అయింది లిఫ్ట్ తక్కువ స్పేస్ ఉండడం. Coming to the shoot, but literally, I felt why should I take? She is not Anusuya for that particular time. Okay. Yeah. So completely, she is Priya and he is Abhi for that period of time. Yeah. Okay. Yeah, and climax to Nakuda. Ante they both, ne ne kuch ekko kor na cinema gunchi kani. They both have taken it to a different level. Cinema ending kuch tapadki. Taravata very. Thank you, brother. very important characters Anusuya, Archana and Ashwin in the movie. Most important. The movie runs around these right. emotions only. So it's the two women which make an impact in his life. They made an impact. So how this guy transforms into a next level human being in the 10 by 10 lift is what Thank You Brother tells. Right. Yeah. Right. And ilanti film cheyadam oke tu. ఇది అయిపోయిన తర్వాత దానికి డబ్బింగ్ చెప్పడం ఒకటి కదా బికాజ్ ఆ పెయిన్స్ అవన్నీ ఈవిడ కాదు హాఫ్ డేలో చెప్పేసి వెళ్ళిపోయి నాకు అంత కష్టం అనిపించలేదు ఆనెస్ట్ అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ వల్లన పెయిన్స్ అది లైక్ రియల్ గా మాట్లాడుకుందాము అంత మరి ఓవర్ గా ఉండదా అంత అరవరు లైక్ నేను రెండు సార్లు ఐ డోంట్ రియల్ ఇట్ ఇస్ ఆల్ ఫిల్మ్ దట్ షీ ఇస్ ఎ మదర్ టు సో షీ దట్స్ వాట్ మళ్ళీ అదే చెప్తా సీరియల్ మదర్ కి ఓటీటీ మదర్ కి దట్ ఇస్ ద పేజ్ అండ్ రియల్ మదర్ కి రియల్ మదర్ బికాజ్ బేసిక్గా నేను ఎన్ని సార్లు రమేష్ సార్ కి త్రూ అవుట్ కూడా సార్ అంత అరవడం అవసరమా అని అడిగేదాన్ని నేను బికాజ్ రియల్ గా ఐ టెల్ యూ ప్రసవ నొప్పులు అదే పెయిన్ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఓపిక ఉండదు నోట మాట్లాడ ఆ నొప్పి ఎంత ఉంటుందంటే సౌండ్ ఇవ్వడానికి కూడా దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఐఎమ్ నాట్ స్కేరింగ్ ఎనీబడి మదర్హుడ్ ఇస్ ద బెస్ట్ థింగ్ మీరు పుట్టింది ఆడపిల్లగంటే యు హావ్ టు బి ఎక్స్పీరియన్స్ అండ్ వన్ మోర్ ఐ విల్ అడ్వకేట్ మదర్హుడ్ షీ వాస్ ఇన్ దట్ కంటిన్యూటీ షీ వాస్ షీ న్యూ ద గ్రాఫ్ వెంట్ టు కట్ డౌన్ ది సౌండ్స్ సో ద గ్రాడ్యువల్ గా వి కైండ్ ఆఫ్ కంటిన్యూడ్ దట్ యు నో సో అలా స్టార్టింగ్ లో పెయిన్ అండ్ దెన్ యు నో కైండ్ ఆఫ్ సబ్సైడ్స్ అండ్ అంటే ఈ సినిమా డబ్బింగ్ కి పర్టిక్యులర్ గా నేను బ్రేక్ తీసుకోలేదు బికాజ్ ఐ వాంట్ ది సీన్ ఆఫ్ గోయింగ్ త్రూ లేబర్ మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటే దట్ విల్ షో డెఫినెట్ గా ఐ హ్యావ్ టు హ్యావ్ ద కంటిన్యూటీ అని సో ఓకే మోషన్ హస్ టు కంటిన్యూ షూటింగ్ అప్పుడు కూడా నిజంగా నేను డబ్బింగ్ గురించి ఆలోచించలేదు తెలుసు అసలు దెన్ షీ నిజంగా అసలు రాలే ఆ థాట్ అది డబ్బింగ్ హౌ విల్ షీ మేనేజ్ అంటే నెల రోజుల క్రితం నా దృష్టిలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డబ్బింగ్ వెరీ ఇంపార్టెంట్ గునా హస్ డన్ ది బెస్ట్ ఫర్ స్కోర్ అండ్ ద డిఓపి కూడా ఎందుకంటే చిన్న స్పేస్లో ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు అంటే అక్కడ యాక్టర్స్ని ఫిట్ చేయాలి క్యారెక్టర్స్ని ఫిట్ చేయాలి అండ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి డిఓపి కూడా చాలా కష్టపడుతున్నారు ఫర్ హిమ్ టు బికాజ్ ఇట్స్ అ స్మాల్ లిఫ్ట్ అండ్ వీ హ్యావ్ టు బ్లాక్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్ అవర్ కానీ ఉన్నంత వరకు ఏం చేద్దాం అనుకున్నా హీ నెవర్ సెడ్ అది కుదరదు అనే మాట నేను అసలు వినలేదు ఆయన నోట్ నుంచి అండ్ ఎప్పుడు నవ్వుతూ అంటే అంత చిన్న లిఫ్ట్ లో ద టాప్ యాంగిల్స్ పర్టికులర్గా సరదాగా నవ్వుతూ అండ్ హీ డెంట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ యూజువలీ డిఓపి నీడ్స్ దట్ స్పేస్ బట్ లేకపోయినా కానీ ఐ థింక్ సురేష్ గారు బట్ యా మీరైతే ఖచ్చితంగా చేసేటప్పుడు యూనో షార్ట్స్ అవి షార్ట్ బై షార్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఒక షార్ట్ ఇంకోసారి చేయొచ్చు క్లైమాక్స్ ఇవాళైతే ఎంట్రీ వేరే టైంలో జరుగుతూ ఉంటుంది కానీ సినిమా చూసేటప్పుడు ఆల్ ద లైక్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాం ఇప్పుడు ప్రియాతో ట్రావెల్ అవుతూ ఉంటాం సో కంటిన్యూస్గా ఇందాక చెప్పినట్టు ఆ నడక ఆ వేరియేషన్ అండ్ ఒక అంటే ట్రైలర్ ఇన్ఫ్యాక్ట్ సినిమా కంటే ట్రైలర్ ముందు పలకరిస్తుంది కదా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ పైజామా లైక్ మన దీంట్లో ఇట్ వాజ్ లైక్ ఎలా అనిపించింది అంటే ఇలా అనిపిస్తుంది అనమాట ఓకే సో అది
చాలా ఎక్కువ నాకు తెలిసి మదర్ అయిన ప్రతి ఒక్కళ్ళు చాలా కనెక్ట్ అవుతారు అండ్ మదర్ లైక్ ఆడపిల్ల ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు అండ్ నాకు తెలిసి అబ్బాయిలందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు దేర్ ఆర్ మోర్ మోర్ డిఫికల్ట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ ఇంకొక 15 ఉన్నట్టు 10 ఉన్నట్టు అప్పుడు I'm actually upset that you did not watch this. Yeah. It's okay. That's... No, because I know. You are a very spontaneous extempo kind of anchor, yeah. Right? First thing I told you. Meera matter chooses. Aun choose unde inka bond unde inka connectivity unde dan kiya correct. It's okay. Next time malche dan. It builds a very good bonding between the son and the mother. Yeah. This movie it gives a very good. అంటే ద మ్యాటర్ అని అండ్ మీరు ఒక డైలాగ్ ఉంటుంది ఆ ట్రైలర్ లో వినిపించేది లైక్ అంటే పురిటినప్పులు చెప్పేస్తున్నారు మీరు దొరక్కపోతే అందరూ నింటినప్పుడు నేను పడ్డ పురిటినప్పులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాన్రా ఎస్ వెన్ హీ షౌట్స్ ఐ వాంటెడ్ టు టెల్ హీ షౌట్ అమ్మా అని అరుస్తాడు కదా అప్పుడు ఆ డైలాగ్ వస్తుంది హీ విల్ థింక్ ఫస్ట్ డైలాగ్ వాట్ హీ గెట్స్ is that hurt jason anadi I realized right yes. in right. fact see I get goosebumps if I right సింపుల్ స్టోరీ అయినా కూడా బట్ ఆ డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆడియన్స్లో లైక్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం స్టిల్ ఇప్పుడు ఆ డైలాగ్స్ గురించి అంటే బికాస్ ఆ రైటింగ్ అనేది అంటే చాలా ఇంటెలిజెంట్ అంటే అయితేనే అంత మంచి రైటింగ్ ఉంటుంది అంటే సింపుల్ దాంట్లో కూడా రోజు వాడుకునే పదాలైనా కూడా యూనో అబ్బాయి గురించి చెప్పేటప్పుడు అది ఒకటి సరిపోతుంది తన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పడానికి అప్పటి వరకు ఒక డైలాగ్ సో ఒక క్యారెక్టర్నే కంప్లీట్ ఒక 1.5 hour ఉండే సినిమా క్యారెక్టర్నే చెప్పేస్తుందంటే ఒక డైలాగ్లో చాలా ఎన్ని డేస్ పట్టిందండి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లైక్ అంటే డైలాగ్స్ అంత కంప్లీట్ చేయడానికి ఐ థింక్ 30 days రాసినట్టు ఓకే చాలా ఫాస్ట్ సరదాగా అలా మాట్లాడుకుంటూ అలాగా మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ అవైలబుల్ వాల్యూ ఇన్ దెం ఇట్ స్మార్ట్లీ వాల్యూయింగ్ ద టైం ద మనీ ఆఫ్ ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ ది ఆర్టిస్ట్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వెన్ యూ టాక్ అబౌట్ థ్యాంక్ యూ బ్రదర్ బికాస్ ఉన్నంత నన్ను పిలిచినంత సేపు ఎప్పుడు ఊరికే కూర్చోబెట్టలేదు ఐ రియలీ లవ్ దట్ పార్ట్ ఐ జస్ట్ లవ్ హౌ టైమ్ ఈస్ వాల్యూడ్ బికాస్ సరే ఒక ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నాము కూర్చుని అమ్మో ఇప్పుడు నేను మాట్లాడితే వేరే వాళ్ళు అఫెండ్ అవుతారేమో ఏం లేదు అంటే ఒక పిలిచాము లెట్స్ మేక్ మోస్ట్ ఆఫ్ హర్ ఆర్ హిమ్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఈవెన్ ఒక ఆర్టిస్ట్కి తన మీద తనకి రెస్పెక్ట్ అన్నా వర్త్ అన్నా ఉంటుంది కూర్చుంటే ఏం చేస్తున్నాం ఈ లైఫ్లో అంత తొక్క టైప్ ఫీలింగ్ వస్తుంది అండ్ దట్స్ ద ప్లానింగ్ యు నో దట్స్ ద ప్లానింగ్ వి డిడ్ ఓకే దట్ 35-40 days ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీ డే వి న్యూ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ వి ఎగ్జిక్యూటెడ్ ఇట్ వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయి మధ్యన ఎక్కడ కూర్చొని రాసారంటే పేపర్లు తడవలేదు ఆ టైంలో అందరూ షూటింగ్ లో ఉన్నాం కదా అప్పుడు షి కుడెంట్ కమ్ దట్ డే హర్ కార్ వాస్ లైక్ మీ లిఫ్ట్ టేబుల్ లో ఉండింది నో ఇట్ ఇన్ సెట్ కదా మాది మేము షూట్ చేసింది సెట్ దానికి ఏం అవ్వలేదు ఇంట్లో నుంచి రావడానికి కానీ ఎలా వెళ్ళారు మీరు అసలు ఆ రోజు మా కోడేట్ ఆయన ఈ రోజు జరగాల్సిందే అది ఫిక్స్ అంతే జరిగేది అంతే దట్స్ ఇట్ నేను వద్దండి ఈరోజు షూటింగ్ అన్న కూడా చేస్తున్నాం అంతే ఈరోజు జరగాల్సిందంటే జరిగిపోవాల్సింది ఆ రోజు వర్షాలు రానియండి మురిగిపోయిందండి కారు ఆవిడ కష్టం అంటే బండి పంపి తెచ్చేద్దాం పర్లేదు చేసాను బండి పంపించమన్నారా లేకపోతే ఆవిడ ఒక కారు చక్రం తీసేసి దాంట్లో వచ్చేయండి ఎలాగైనా వచ్చేయండి మిమ్మల్ని కలవలేదు లేకపోతే ఇదే చెప్పుంటారు ఏదైనా జరగనే ఆ రోజు జరిగిపోవాల్సింది షూటింగ్ అంటే ఏం టెన్షన్ ఉండదు చాలా రిలాక్స్డ్ గా నవ్వుతూ పని అయిపోతుంది అంతే థ్రూ ఓన్లీ థ్రూ దట్ పర్సన్ సురేంద్ర బాబు అండ్ రమేష్ సార్ హ్యాడ్ లాట్ ఆఫ్ హీ వాస్ వెరీ డౌట్ఫుల్ అబౌట్ మై ఐ మీన్ హౌ ఐ మౌల్డ్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆ భాను క్యాట్ వెరీ ఇంపార్టెంట్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ షీఈస్ అని ఆలోచిస్తుంది ఒక్కసారి చూస్తే అయిపోతుంది అని ఎలాగైనా ఫోర్స్ చేస్తారు మానిపులేట్ చేస్తారు ఆయన అయిపోతే నేను రమేష్ గారికి అర్చన అనంత్ని చూపిస్తా నచ్చుద్ది నచ్చేటట్టు చేస్తానని ఏదో ఫిక్స్ అవుతాడైనా అది అయిపోతుంది సో నేను వెళ్ళాను చేశాను ఐ స్పోక్ టు హర్ దెన్ ఓకే డన్ నైస్ షీల్ ఫిట్ ద క్యారెక్టర్ అనుకున్నాను ద ఫస్ట్ డే షీ కేమ్ then she came with that saree we gave and all that okay so that full makeup full on chang and she came
దెన్ సురేష్ నేను కూర్చుని అన్నా అన్న కొంచెం గాడీగా అనిపించింది అర్చన ఇది చేద్దాం సటిల్ గా ఉంటాన మేకప్ సటిల్ గా ఉండాలన్నారు సెట్ నో ఐ డోంట్ వాంట్ ద ఐ షాడో నథింగ్ జస్ట్ అండ్ రమేష్ సార్ ఇన్సిస్టెడ్ మీ టు జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ కమ్ సో అంటే నాతో వెళ్ళి దెన్ షీ కేమ్ కొంచెం అంటే సార్ ఏమి లేదండి షీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ ఏం లేదండి ఇంకా అంటే సీరియస్ ఏమి లేదండి చూడండి ఏమి లేదు టిష్యూ పెడితే కూడా ఏం లేదు ఏంటండి ఇది అంటే ఇంకా అన్న వదిలేదన్న పర్లేదు తర్వాత వి డిడ్ దట్ వే సో దట్స్ వై సినిమా చూసినప్పుడు ఇట్ వోంట్ లుక్ రైట్ రైట్ ఆ న్యాచురల్ గానే ఎంత న్యాచురల్ గా లైక్ నిజంగానే ప్రియానే ఒక అపార్ట్మెంట్ లో ఉండే అమ్మాయి లాగే తను కలిసి బెస్ట్ పార్ట్ వాస్ అపార్ట్మెంట్ కాదు నేను మంచి టౌన్ లో ఉంటాను లైక్ ఓ జూబ్లీస్ పక్కన కొంచెం మిడిల్ క్లాస్ ఉంటది కదా అలా అండ్ ద బెస్ట్ పార్ట్ ఓకే అర్చన ఫ్రేమ్ బాగుంది అంత బాగుంది ఫస్ట్ డే నాకు తెలియదు ఆవిడ ఎక్కువ పని చేయలేదు ఏం లేదు ఫస్ట్ డే క్రైమ్ హెవీ క్రైమ్ సీన్ విచ్ షీఈస్ యూస్ టు వీఆర్ నాట్ యూస్ టు సో వెళ్ళిన వెంటనే గ్లిజర్ వేసుకోవాలి కొంచెం నాకు ఎంత కావాలి గ్లిజర్ నా దేనికి అసలు అవసరం ఎంత కావాలి ఎంత కావాలి చాలా అంత చాలా అని వాట్ షీఈస్ కంట్రోలింగ్ దానేసి అబ్బా దిస్ ఈస్ గుడ్ సో దట్స్ హౌ వి డిడ్ ద ఫస్ట్ నో గ్లిజర్ ఓకే ఓ మై సో దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ యూనో ఖచ్చితంగా క్రైయింగ్ అనేది నాకు తెలిసి అంత మందిలో రావాలని రాదేమో అంతగా కంట్రోల్ చేయడం అనేది కష్టం ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఐ వాంట్ టు లెర్న్ దిస్ క్లాసెస్ లైక్ వాట్ గోస్ త్రూ యువర్ మైండ్ లైక్ ఐ యామ్ ష్యూర్ నాకు ఒక కపుల్ ఆఫ్ పీపుల్ సెడ్ హౌ యు కెన్ క్రై వితౌట్ గ్లిసరిన్ యు జస్ట్ థింక్ అబౌట్ సంథింగ్ విచ్ హర్ట్స్ యు అండ్ దెన్ బట్ యాక్చువల్లీ ఆ క్లాస్ హౌ కెన్ యు రిమెంబర్ ద డైలాగ్ దట్ ఇస్ ఎ రియల్లీ వెరీ బ్యాడ్ ఎమోషన్ విచ్ విల్ ఎఫెక్ట్ యువర్ సబ్ కాన్షియస్ అ లాట్ You don't have to think about something past me lo edo jarigindi adi aalochinchi why you have to cry it's already past mari how you'll cry you just see your character see I my first thing my father is also an artist he's an artist from past 35 years naku first ma nana nerpinchinde ela edvali ani okay once you get addicted to your character whatever you're playing automatically meeru aa situation ki addict aipotharu okay and when you read as you meek andarki telugu telsina ninnu reading teeskuntanu once you start reading the scene paper you get involved so much ipudu how did you I mean while delivering now there as an artist manu idi ekkadiko ellipothunna yeah but classes kuda ichcheyadam jarugutundi madhyalo vallato charge cheddam oka take lo aithe untadi but when సినిమా మేకింగ్ లో మోర్ దెన్ 3-4-5 టేక్స్ లో ఆ ఎమోషన్ అన్నిసార్లు మనం ఇట్ విల్ బికమ్ ఫేక్ కరెక్ట్ ఒక్కసారి అయితే ఓకే ఎందుకంటే ఒకసారి చూస్తాము కనెక్ట్ అవుతాం సరే ఇన్ఫాక్ట్ బాధ అయినా అంతే ప్రాబ్లమ్ అయినా అంతే ఇవాళ మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది రేపటి కనిపించదు బ్యాక్ టు బ్యాక్ సేమ్ ఉంటుంది తర్వాత నేను కూడా క్లాస్ లో ఫాస్ట్ బాధ సీన్ అంటే నేను ఒక 100 ఆలోచించి వస్తాను ఇంకా ఏడుపు కాదు మామూలుగా ఆలోచించేసుకుని వచ్చేస్తాం కానీ యు వాంట్ స్టిక్ టు యు వాంట్ స్టిక్ టు ఐన ఇక్కడ ఉండకపోవడం వల్ల అలా అయింది యు వాంట్ స్టిక్ టు వన్ థింగ్ దట్ ఇస్ రియల్లీ ఎ వెరీ బ్యాడ్ ప్యాటర్న్ సో లైక్ దట్ వి హావ్ వెరీ హై ఎమోషనల్ మూమెంట్స్ ఇన్ ద మూవీ ఓకే బాగా చూసిన వాళ్ళు కూడా బాగా హై ఆన్ ఎమోషన్ రైట్ సో థాంక్యూ ఇంత మంచి ఫిలింని మా అందరికి ఇచ్చినందుకు అండ్ ఫైనలీ లైక్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా అవసరం ఒక మంచి స్టోరీ చెప్పాలి అంటే అండ్ ఖచ్చితంగా అది ఫుల్ అయి ఉండాలి యూనో ఆహా హౌస్ఫుల్లో ఇది మా అందరినీ పలకరించడానికి వచ్చింది సో ఆహా గురించి రైట్ నౌ ఐ థింక్ ఆహా ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ తెలుగు ఫిల్మ్స్ యూనో తెలుగు కంటెంట్ సో ఐమ్ డెఫినెట్లీ ఐమ్ ష్యూర్ దట్ లాట్ ఆఫ్ గుడ్ టాలెంట్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఎక్కడో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వాటి గురించి టెన్షన్ పడక్కర్లా ఓకే వీ హ్యావ్ దిస్ ఆహా లెట్స్ గో అండ్ పిచ్ ఫిల్మ్స్ టు దెమ్ లెట్స్ మేక్ గుడ్ కంటెంట్ దే విల్ రిసీవ్ ద కంటెంట్ బికాస్ దే హ్యావ్ అ గుడ్ ఐ ఫర్ దిస్ యునో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని ఒక హోప్ అయితే డెఫినెట్లీ దేర్ ఇస్ ఫర్ ది యంగ్ జనరేషన్స్ ఈవెన్ జనరేషన్స్ లైక్ వేర్ ఐ బిలాంగ్ టు వేర్ దేర్ ఇస్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈ కథ ఎక్కడ చెప్దాం ఎలా చెప్దాం అన్న దానికి దేర్ ఇస్ అ స్పేస్ యూ కెన్ గో అండ్
tell your stories. And so that way, AHA is very good for the filmmakers at the moment. Right. Yeah. And తను అడిగారు ఎలా అంటే ఎలా ఎలా ఏడుస్తారు ఎలా జరుగుతుంది అని. బట్ మీరు చెప్పండి, యాంకర్స్కి బేసిక్గా చాలా హ్యాండ్ మూమెంట్స్ అలవాటు ఉంటుంది కదా. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్స్ వస్తే తర్వాత ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. బట్ యాక్టర్కి హ్యాండ్ మూవ్స్ అస్సలు చేయకూడదు. సో ఎక్కువ నవ్వకూడదు, చాలా సెటిల్గా. అది ఎలా ఆ కంట్రోల్ ఎలా వస్తుంది? ఓ మై గాడ్, ఇట్ వాజ్ ఐ నెవర్ ఫర్గెట్ మై జర్నీ గీత. లైక్ ఐ థింక్ వాట్ పీపుల్ సే దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, that literally means that you don't have to think from where you came, just keep moving forward. But that's, but I will take my journey along with me throughout. I keep, so those lessons I had, I can actually, when like how Archana garu cheppinappudu, like the character Priya, nene inka once I ఎవరిదైనా రంగమ్మత్త, క్షణం, ప్రియా, అరవింద క్యారెక్టర్ ఫ్రమ్ కథనం, సో మెనీ, లైక్ సుచరిత రెడ్డి ఫ్రమ్ యాత్ర, థింకింగ్ అబౌట్ దెమ్, నా నెక్స్ట్ ఫిల్మ్స్ క్యారెక్టర్, సో దట్ సబ్కాన్షియస్గా ఆ పని జరుగుతూ ఉంటుంది అక్కడ. లైక్ ఐ వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఓ ఓకే అక్కడ ఇలా జుట్టు ఇలా అంటే బాగుంటుంది, సో లైక్ దాట్ ఐ వేకప్ లైక్ దాట్. ఓకే, సో ఐ యామ్ లివింగ్ దోస్ లైవ్స్ ఆల్రెడీ బిఫోర్ ఈవెన్ ద ఫిల్మ్ స్టార్ట్స్. And those things stay with me. Priya will always be there with me, inside me. Nenu Priya ki ichchanu, Priya naaku ichindi. It's give and take for me. So when I'm a host, there's nobody. It's just Anasuya. So I can do whatever I want. But when I'm there, I am Priya. I am Rangamatta. I am somebody. They have to. So I feel very good when people, like how Archana gani Soundarya antunnaru, it is Soundarya, not Archana garu. ఒక ఆర్టిస్ట్కి ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ లేదు, ఇంతకంటే అచీవ్మెంట్ లేదు. కరెక్ట్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ మీ అవన్నీ. సో ఐఎమ్ ప్రియా రైట్ నౌ కాబట్టి అంతే, మొట్ట మీద చెయ్యి ఉండాలి. దేర్స్ అ బేబీ అంతే, అండ్ దేర్స్ అ బ్యాక్ స్టోరీ ఫర్ హర్, ఇట్ ఇస్ నైస్. ఐ లివ్ హర్. వెరీ నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మీకు, అండ్ నాకు అనసూయ లైక్ ఎప్పుడు చూసినా, అయితే తను లైవ్లో చూసినా కూడా, యూట్యూబ్ లైవ్లో చూసినా, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. నో, నాకు ఆల్వేస్ ఐ వెల్ లైక్ అరే ఇంత స్ట్రాంగ్ అంటే, ఏదైతే మనం అనుకుంటామో మనసులో, దాన్ని బయట ఎంతమంది ఉన్నారో, ఏం చూస్తున్నారో, ఏం రియాక్షన్ వస్తుంది అని పక్కకు పెట్టేస్తే మనం ఏం ఫీల్ చేస్తున్నాం అండ్ దాంట్లో ఎంత రియాలిటీ ఉంది, దాన్ని మాత్రం మనం పీపుల్ వరకు తీసుకెళ్దాం అనుకోవడంలో మేబీ తను ఎప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ఉంటుందేమో. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ ఈ రోల్ కూడా చాలా స్ట్రాంగ్, సో ప్రియా అనే రోల్ కూడా చాలా స్ట్రాంగ్, సో మేబీ దట్స్ వాట్ మేడ్ ఇట్ ఈజీ. యూనో, ఆన్సర్ నేనే ఇచ్చేసాను అంట. యా, లైక్ షీ సెడ్ షీ ద ఫస్ట్ సినాప్సిస్ ఇస్ వాట్ ఐ సెంట్ యూనో. ఆ సినాప్సిస్ నుంచి కూడా షీ రెడ్ అండ్ వీ అగ్రీడ్ దట్ ఓకే దిస్ ఇస్ అ నైస్ ఫిల్మ్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ దగ్గర నుంచి ఐ థింక్ షీ ఈస్ బీన్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. సో ఆ ఫస్ట్ డే వన్ వచ్చిన తర్వాత కూడా షీ వాస్ దేర్ డూయింగ్ ఆల్ దో స్మాల్ స్మాల్ యూనో ఇంట్రికసీస్, ఆ క్యారెక్టర్ కొంచెం ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. వీ హ్యాడ్ నైస్ చాట్స్ బిఫోర్ ద షూట్ అండ్ షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. ఆల్ ఆఫ్ ద మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ దట్ వే. సో షీ వాస్ దేర్ ఇన్ ద ప్రియాస్ క్యారెక్టర్. ఏవో చిన్న చిన్నవి దట్ వీ యూస్ టు డిస్కస్ అండ్ డూ థింగ్స్ కానీ, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ ఈజీ. అండ్ షీఈస్ జనరలీ ఓకల్ అబౌట్ ఎనీథింగ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో లైక్ దట్. సో వీ యూస్ టు టాక్ అండ్ no issues, we all had fun. No filters, yes. Yeah. No audio filters. So we enjoyed the process. 100% so andariki thank you brothers, thank you sisters, all my production team and technicians gaani evaru 100%. And thank you AHA, so manchi contents isnanduku dev vallu valle direct ga identify chesaru product. Right. What I, yeah, the day from AHA, the day the teaser came out, the first people who came to us was AHA. Okay, you know, wow. We were happy that they identified, know, yeah, identified. Sea of films, ocean of films coming every week. Dantlo getting identified and picked up manchi content ni identify cheyadam kuda adoka skill emo naaku telusinantha, adoka talent. This Bhanu will be a barrier which will break that. Right. Yes. Right. Because I have to break. Artist ante I cannot live as Soundarya. Ante yes, kada. I lived, but kani inka chala characters unnai kada. Ante kada. Yes. Eppudu mee pedda pedda kallato bayapettadame kaadu kada, inka chala characters untayi. So kachithanga. So thank you. Thank you so much. Of course manchi content eppudu audience korukuntu untaru, especially thrillers.
సో నేను కూడా అలాంటి ఒక ఆడియన్ని నేను కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటేనే ఇష్టం ఎంటర్టైన్మెంట్ కంటే కూడా సో బేసిక్గా చాలా బాగుంటుంది డ్రామా విత్ హై ఎమోషన్ రైట్ అండ్ రియాలిటీ కూడా సో అది చాలా మంది కనెక్ట్ చేస్తుంది అండ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇది సూపర్గా కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ మీ కాంబినేషన్ ఇలానే హిట్ అయ్యి అంతా సెట్ అయ్యి దాని తర్వాత థియేటర్లో కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Thank you, brother. Thank you, sister. Thank you, sister. Thank you, sister. Bro, thank you, bro. Yeah. Thank you. సో విన్నారు చూసారు కదా ఇంటర్వ్యూ అయితే ఇంకా ఎవరైనా థ్యాంక్ యూ బ్రదర్ చూడకపోతే ఆహాలో హౌస్ఫుల్ అయిందండి హౌస్ఫుల్ అయిపోయింది ఆల్రెడీ హౌస్ఫుల్లో రిలీజ్ అయ్యి సో మీరు కూడా చూసి ఆనందించండి మంచి కంటెంట్ని ఎప్పుడు చూడాలి చూస్తే అప్పుడు అరే భలే ఉందే అనిపిస్తుంది అలా భలే ఉందే ఆహా అనిపించే కంటెంట్ వచ్చేస్తుంది అన్నమాట అదే థ్యాంక్ యూ బ్రదర్ మరి చూస్తారని ఆశిస్తున్నాను దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్